హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దక్షిణ అండమాన్లో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో రానున్న 3 రోజుల్లో భారీగా కురవనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బట్ అన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రానున్న 24 గంటల్లో దక్షిణ అండమాన్లో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర భారతదేశ దిశగా విస్తరించడం వల్ల ఉత్తరాంధ్ర, మధ్య తెలంగాణ, మధ్యాంధ్ర జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు మారుతాయని, వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్, అమరావతి వాతావరణ శాఖ నివేదిక ప్రకారం అత్యధికంగా వర్షాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, అలాగే తూర్పుగోదావరిలోని కొన్ని ఉత్తర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఇక మధ్యాంధ్ర అయినటువంటి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి అంటే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో మాత్రం ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. రేపు సాయంత్రానికి ఈ వర్షాలు మనకి తెలంగాణ జిల్లాలకు విస్తరిస్తాయి. మధ్య తెలంగాణలోని హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, కరీంనగర్, వరంగల్, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మేడ్చల్, మంచిర్యాల, మహబూబ్ నగర్, గద్వాల్ ప్రాంతాలలో కూడా ఈ అల్పపీడన ప్రభావంతో ఒక మోస్తరు వర్షాలు అంటే దాదాపుగా జూన్ 7వ తారీఖు వరకు ఎడతెరిపి లేకుండా తెలంగాణలో అడపాదడపా ఈ జిల్లాల్లో వర్షాలు పడుతూనే ఉంటాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక అదే విధంగా రాయలసీమ కానీ దక్షిణ కోస్తా జిల్లాలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పుడు రుతుపవనాలు బలహీనపడటంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దాదాపుగా అనుకున్న స్థాయిలో వర్షపాతం రాయలసీమలో నమోదు కాలేదు. రానున్న 3 రోజుల వాతావరణ పరిస్థితులు గనక ఒకసారి గమనించినట్లయితే తక్కువ వర్షపాతం నమోదవుతుంది, కానీ ఉష్ణోగ్రత అయితే పూర్తి స్థాయిలో తగ్గిపోయి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ చిత్తూరు, కడప ప్రాంతాలలో మాత్రమే ఎక్కడో చిరు జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాల వాతావరణం భిన్నంగా ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ జిల్లాల్లో కూడా తక్కువ వర్షపాతమే నమోదు కానుంది. జూన్ 7 తర్వాత దక్షిణ ఆంధ్ర జిల్లాలు కానీ, రాయలసీమ జిల్లాల్లో కానీ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కానీ భారీ వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతానికి అయితే తూర్పు గోదావరి నుంచి ఉత్తర ప్రాంతము, తెలంగాణ, మధ్య తెలంగాణ, పశ్చిమ తెలంగాణలో మాత్రమే భారీ వర్షాలు ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.